హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అండ్ ఎన్నో రోజుల తర్వాత ఎట్టకేలకి నిన్న బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయింది. అండ్ అందరు కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అండ్ ముఖ్యంగా చాలామంది కంటెస్టెంట్స్లో కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన ముఖాల్లో అంటే చాలా అంటే ఫెమిలియర్ ఫేసెస్ మనకు యాంకర్ రవి, లోబో, సో ఇలా చాలామంది కొన్ని ఫెమిలియర్ ఫేసెస్ కూడా ఉన్నాయి. సో అందులో భాగంగా ప్రజెంట్ మనం లోబో అన్న షాప్ దగ్గరికి వచ్చాము. మరి బిగ్ బాస్ సీజన్ 5లో మరి లోబో పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఏంటి నిజంగా, అంటే ఇక్కడ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. అండ్ అదేవిధంగా అంటే అన్న షాప్ ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి అందులో వర్క్ చేసే వాళ్ళ వర్కర్స్ని కూడా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాము. మరి బిగ్ బాస్ సీజన్ 5లో నిజంగా లోబో పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ప్రీవియస్గా మనం సోషల్ మీడియాలో కానీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చాలా షోస్ చేశాడు, ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ చేశాడు. చాలా షోస్లో కూడా మనందరినీ బాగా ఆకట్టుకున్నాడు, నిజంగా మనల్ని ఎంటర్టైన్ కూడా చేశాడు. రెగ్యులర్గా ఆయన స్టైలు అండ్ ఆయన బిహేవియర్ కూడా అండ్ ఆయన మాట్లాడే విధానం చాలా యూనిక్గా ఉంటుంది. మరి ఈ బిగ్ బాస్ హౌస్లో ఆ యూనిక్ స్టైల్ అనేది కొనసాగిస్తాడా లేదా, ఒక్కసారి ఇక్కడ వాళ్ళ కస్టమర్ అంటే లైక్ వాళ్ళ షాప్లో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి. సో ఇది లోబో అన్న షాప్, మీరు చూడొచ్చు. యా మనం లోబో అన్న షాప్లోకి వచ్చేసినాము. సో ఇది లోబో షాప్, చూడండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండెడ్ డ్రెస్సెస్ అండ్ నిజంగా మనం వేసుకుంటాం చైన్స్, వాచెస్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే లైక్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లోబో అన్నకు ద స్పెషాలిటీ ఆఫ్ టాటూస్. సో టాటూస్ స్పెషలిస్ట్ అనమాట. ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి టాటూస్ వేయించుకుంటారు. అండ్ వేరే స్టేట్స్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అన్నతోటి టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. అదేవిధంగా లైక్ మనకి ఇప్పుడు స్టైల్ కదా ఇట్లా చెవుకి రింగ్ పెట్టుకోవడం, సో ఇక్కడ గన్ షాట్ కొట్టుకొని ఇక్కడ నుంచి రింగ్స్ తీసుకెళ్తుంటారు. సో కేవలం అంటే లోబో అన్న బ్రాండ్ అని చెప్పేసి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండెడ్ డ్రెస్సెస్, టీషర్ట్స్ అండ్ జీన్ పాయింట్స్ ఇలా చాలా రకరకాలుగా ఇక్కడ మనకు డ్రెస్సెస్ మనకు దొరుకుతాయి. సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే మనం డైరెక్ట్గా మీరు ఇక్కడ మధురానగర్కు రావచ్చు. అండ్ లోబో షాప్ ఎక్కడందంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వివరణ అడిగినా చెప్తారు. అండ్ చెప్పాను కదా మరి బిగ్ బాస్ సీజన్ 5లో మరి నిజంగా గత షోస్తో పోల్చుకుంటే మనం అంటే లోబో పర్ఫార్మెన్స్ మనం చాలా షోలలో చూసాము అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో. అండ్ అదేవిధంగా చాలా ఎంటర్టైన్మెంట్ షోస్లో కూడా పాల్గొన్నాడు, మనల్ని అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే లోబో స్టైల్ అంటే మిగతా కంటెస్టెంట్స్, ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్తో పోల్చుకున్నా కూడా, మిగతా ఆర్టిస్టులతో పోల్చుకున్నా కూడా ఆయనది యూనిక్ స్టైల్. ఆయన డ్రెస్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, సో తన హెయిర్ స్టైల్ కానివ్వండి, కింద షూస్ డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ మెడలో లాకెట్స్, నిజంగా ఒక యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటాడు. మరి ఈ యూనిక్ స్టైల్ అనేది బిగ్ బాస్లో ఎంతవరకు కొనసాగిస్తాడు, మరి బిగ్ బాస్లో కూడా తన అంటే యూనిక్ స్టైల్ అనేది యూనిక్ స్టైల్గా బిహేవ్ చేస్తాడా, మరి ఎలా ఎంటర్టైన్ చేస్తాడు, ఇక్కడ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ఫాలో అవ్వండి. యా హలో బ్రదర్, హాయ్. సో ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయింది నిన్న అండ్ ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు.
సో మనం రెగ్యులర్గా మనం లోబో అని ఒక గత 5-6 సంవత్సరాల నుంచి మనం చాలా షోస్లో చూస్తూనే ఉన్నాం. ఒక యూనిక్ స్టైల్తో జనాలను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఆయన యాస కానివ్వండి భాష కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆయన డిఫరెంట్ లుక్. మరి ఈ బిగ్ బాస్ సీజన్ 5లో నిజంగా అంటే రియల్ లైఫ్లో లోబో అన్న మీకు మాకంటే బాగా తెలుసు, మిమ్మల్ని రోజు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు అనుకుంటా. మరి బిగ్ బాస్ హౌస్లో మరి ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు ఏంటి, సో మీరేం చెప్తారు? అన్న మొత్తం ప్లాన్ చేసుకొని వెళ్ళాడు ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే మనము అందరిలాగా కాకుండా ఇప్పుడు అన్న ఏంటంటే ఇప్పుడు అందరూ ఏంటంటే నార్మల్గా ఎవ్వరు ఆర్టిస్టులు మన బిగ్ బాస్లో ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కానీ ఎవ్వరు మనకు బయట కనిపించరు. ఇప్పుడు ఏంటంటే అన్న మన పబ్లిక్లో నార్మల్గా ఉండే పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిండు, అంటే మా గల్లీ పర్సన్ బిగ్ బాస్లోకి వెళ్ళిండు అనమాట. ఇప్పుడు అన్న ఏం చేసిండంటే ఆల్రెడీ మొత్తం ప్లాన్లో ఉన్నాం, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటివరకు మీరు బిగ్ బాస్లో చూసింది ఒక ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఒక రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీరు చూస్తారు. అసలు మీరు నవ్వి నవ్వి ఇదైపోవాలి. కానీ అన్నది కొంచెం కోపం ఉంది, ఆ కోపం ఒకటి అన్న మేనేజ్ చేస్తాడని అనుకుంటున్నా. అది కూడా అన్న చెప్పాడు ఫుల్ కొంచెం కంట్రోల్ చేసుకుంటానని చెప్పాడు. కానీ ఎంటర్టైన్ మాత్రం ఒక పీక్స్లో చూస్తారు మీరు, అదైతే పక్క. ఈ సీజన్ 5లో కూడా చాలామంది సీనియర్ యాక్టర్స్ అండ్ సింగర్స్ అండ్ అదేవిధంగా ఇప్పుడు రోల్ లోబోనలాగా యాంకర్స్ కూడా వచ్చారు. చాలామంది నటీనటులు కూడా, అంటే ఫీమేల్ యాక్టర్స్, ఫీమేల్ యాంకర్స్, సింగర్స్, అదేవిధంగా సోషల్ మీడియాలో బాగా ఫేమిలియర్ పర్సన్స్ కూడా వచ్చారు. మరి వీళ్ళు అంటే ముఖ్యంగా సీనియర్ యాంకర్ రవి అంటే మనకు అందరికి తెలిసిందే. సో వీళ్ళ జర్నీ కూడా అంటే ఎప్పటి నుంచో బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు, మనం కూడా చాలాసార్లు చూసాము. సో వాళ్ళకి అంత ర్యాప్ ఉంటుంది, సో వాళ్ళ కమ్యూనికేషన్ కూడా అంత క్లోజ్గా ఉంటుంది. మరి వీళ్ళందరినీ తట్టుకోగలుగుతాడా లోమన్న ఏంటని, మరి డామినేట్ చేస్తారా ఏంటని? డామినేషన్ అని చెప్పలేము, కాకపోతే ఏంటంటే యాంకర్ రవి కానీ ఇంకా మిగతా వాళ్ళందరితో అన్నకు ఒక క్లోజ్ రిలేషన్ ఉంది, ఒక ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుంది మీకు అక్కడ. ఫ్రెండ్లీ నేచర్ ప్లస్ ఇంకోటి ఫుల్లీ కామెడీ వాళ్ళ ఒక రవి కానీ మళ్ళీ లోబో వీళ్ళిద్దరు కలిస్తే ఎంత కామెడీ జనరేట్ అవుతుంది పబ్లిక్కి తెలుసు. ఇప్పుడు ఇంకొక రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతుంది అనమాట అక్కడ. కానీ అందరినీ మేనేజ్ చేస్తాడని అయితే మాకు నమ్మకం ఉంది. సో మరి మేనేజ్ చేస్తాడా లేకుంటే ఈయననే డామినేట్ చేసి అవతలకి పంపిస్తారా ఏంటని? అంటే ఇంకా అది దేవుందయ్య, లేదు అదైతే తట్టుకోగలుగుతాడు పక్క. ఎందుకంటే ఇంత ఇవన్నీ చూసి వచ్చాడు కదా అన్య. ఏంటంటే డామినేట్ చేయడం కష్టం అంటారు లోబోనని? డామినేట్ చేయడం కష్టం పక్క, అదైతే కష్టమే. అన్న వాయిస్ వేరా, అన్న కామెడీ వేరా, అన్న స్టైల్ వేరా, అన్న కిలోమీటర్ దూరం నుంచి ఉన్నా కానీ కనిపించేస్తాడు అన్న. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఎవరు కనిపించరు కెమెరాస్కైనా కానీ, ఇప్పుడు అన్న స్టైల్కి అన్న యూనిక్ స్టైల్కి ఎవరు కనిపించరు అన్న ముంగట. అది మాత్రం పక్కా చెప్పగలుగుతాను. అన్న మాత్రం ఒక రేంజ్ చూపిస్తాడు అనమాట అక్కడ, ఇదైతే మేము కన్ఫామ్గా చెప్తాను నేనైతే. ఓకే, సో ఫస్ట్ టైం బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిందని అది మీకు కూడా తెలిసే ఉంటుంది, కానీ రివీల్ చేయకుండా ఉండొచ్చు. అంటే హౌ డు యూ ఫీల్, అంటే నిజంగా మరి మీ అన్న అంటే మీకు అంత క్లోజెస్ట్ కాబట్టి మావాడు బిగ్ బాస్కి వెళ్తున్నాడు అన్నప్పుడు నిజంగా ఆ మూమెంట్ కానీ ఆ టైం ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే మాకు తెలిసింది అన్న చెప్పాడు, చెప్పిన తర్వాత మేమైతే ఇంకా బయటికి చెప్పొద్దు, అది ఎవరికి చెప్పలేదు. అంటే ఏంటంటే అది ఫీల్ అనేది ఎలా ఉంటుందంటే నోటి నుంచి మాటలు కూడా రావు. అంటే ఏంటంటే అన్నకి ఎప్పటి నుంచో బిగ్ బాస్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ అనమాట. అదనేటి ఇన్ని ఇయర్స్ తర్వాత అన్నకు నిజం కావడంతో ఒకటేసారి ఏంటంటే అన్న కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి. అది రియల్గా మీరు చూస్తే అయితే గూస్ బంప్స్ వస్తాయి మీకు, అంత ఫీల్ అయ్యాడు అనే ఇంకా చెప్పలేము మాటల్లో. మాటలు రాదు, మాటలు రాలేవు మాకు ఆ రోజు. మేమంతా హ్యాపీలో ఉన్నాం, మేమంతా సక్సెస్, అంటే మేము అప్పుడే ఒక హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట మాకు. ఇంకా నిన్న మేము బిగ్ బాస్ అన్న ఎంట్రీ అవ్వగానే మాకు అన్నయ్య వెళ్ళిపోయాడు, పటాసులు లేవిరా, ఇంకా వేరే విధంగా చేస్తాము. దావత్ చేసినట్టున్నారు నిన్న? దావత్ ఉంటుంది హైదరాబాద్ గల్లీ పూర్వల్లో మేము పక్క దావత్ ఉంటుంది. మా గల్లీలకేంచి పోయినా లోబో అన్న, వీళ్ళంతా మిగతా యాక్టర్లంతా ఎక్కడో జూబ్లీస్ బంజారీస్లో ఉంటారు, మా లోబో అన్న ఇక్కడనే మా గల్లీలలోనే. మాస్ ఫుల్ మాస్ అన్న, మా దగ్గర నుంచి మా పక్కన మా గల్లీలలో తిరుగుతాడు అన్న. మిగతా ఏ ఆర్టిస్టులు మేము మా గల్లీలలో తిరిగారు అన్న, మా అన్న మా గల్లీలో తిరిగి అన్న ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడు. ఇప్పుడు నేనైతే పబ్లిక్ ఒకటే చెప్తాను, నేనైతే ఏంటంటే ఒక మీ గల్లీలో కుర్రోడు ఒక అబ్బాయి బిగ్ బాస్లోకి వెళ్ళిండని చెప్పేసి అనుకోండి,
మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మీరు చేయండి. సూపర్. సో రెగ్యులర్గా అంటే అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మిమ్మల్ని ఇక్కడ ఎట్లా ఎంటర్టైన్ చేస్తుంటారు నిజంగా ఇక్కడికి? అంటే మేము గల్లీలో ఎంటర్ అయినప్పుడు కూడా అంటే షాప్ తెల్లకుంటే లోబో షాప్ ఎక్కడ అంటే ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి. అంటే ఎట్లా ఏంటి ఫాలోయింగ్ అన్నయ్య? ఏంటంటే ఒక సెలబ్రిటీ అలా ఉండదు అన్నమాట. ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఎక్కడన్నా స్ట్రీట్స్లో ఉన్నా కానీ నార్మల్ పర్సన్లా ఉంటాడు, అందరికీ ఎంటర్టైన్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇంత న్యాచురల్గానే ఉంటుంది, పెద్దగా ఒక యాటిట్యూడ్ కానీ అవన్నీ ఏముండవు అన్న దగ్గర. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే కానీ నాకు చెప్పడానికి బాధ అనిపిస్తుంది ఏంటంటే మీ షాప్ అంతా సైలెంట్ అయిపోయింది. అది అన్నయ్య ఉంటే ఇలా ఉండకపోయేది కాదు, మీ ఆ మూడ్ వెళ్ళిపోయింది. ఆ ఇప్పుడు ఆ ఎనర్జీ ఉంటుంది అన్నయ్య ఉంటే. ఇప్పుడు అన్నయ్య లేకపోతే గోల గోల చిల్ అవుతుంటారు. ఇప్పుడు ఎప్పుడు చిల్లు ఉంటుంది మా దగ్గర. ఏంటంటే ఫుల్ టాపిక్స్ ఏంది దావత్ ఏంది అది ఇది అంటే దావత్ అంటే అన్న తాగాడు ఫుడ్ కానీ అలా. ఇప్పుడు ఈ టైం వరకు మీరు వస్తే సపోజ్ మీరు ఎవరైనా కానీ వస్తే మేము లంచ్ చేస్తూ ఉంటాం అన్నయ్య ఉన్నప్పుడు. ఎవరైనా రాని అన్న లంచ్ చేయండి బయటికి వెళ్ళనియాడు అన్నయ్య, అంతే. అదైతే ఫిక్స్ మా దగ్గర. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సో ఇప్పుడు అన్న వెళ్ళేసరికి షాప్ కూడా మూగపోయింది. అంటే ఇంకా మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇంకా షాప్ అనే కాదు, ఇక్కడ గల్లీలో కుర్రోళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి షాప్ నుంచి వెళ్ళారంటే లోబో అని అరవంది వెళ్ళారు ఇక్కడ నుంచి. అంటే అలా ఉంటుంది ఇక్కడ వెదర్ అనేది. ఇప్పుడు అన్నయ్య వెళ్ళిపోగానే మీకు గల్లీలో కూడా చూడొచ్చు ఇక్కడ ఎవరు కుర్రోళ్ళు లేరు ఎవరు లేరు. అట్లా అయిపోయింది ఇక్కడ బస్తీ. మస్తు బోర్ కొడుతుంది. బోర్ అంటే మేము మిస్ అవుతున్నాం అన్నని. యూఆర్ మిస్సింగ్. కానీ ఒక మా మధ్యలో ఉండే పర్సన్, ఒక స్టైల్గా ఉండే పర్సన్ బిగ్ బాస్లో వెళ్ళిండు, మాకు అది హ్యాపీగా ఉంది. సూపర్. అన్నయ్య పక్క విన్ అయ్యేసి వస్తాడని చెప్పేసి మాకైతే కన్ఫామ్గా ఉంది. అందరినీ డామినేట్ చేస్తాడు, ఇది గ్యారంటీ పక్క. అంటే జనరల్గా అంటే బిగ్ బాస్లో వాళ్ళు ఇచ్చే టాస్క్లు గేమ్స్ చాలా ఇమోషనల్గా ఉంటాయి. అంటే వాళ్ళ అంటే లోబడున్న అసలు మనిషిని బయటికి తీసుకొస్తుంది బిగ్ బాస్. అంటే అసలు ఏంటి అనే మనిషి మన అంటే మన రియల్ లైఫ్లో అంటే మనకు కొన్ని చోట్ల మనం అంటే నటించి బతకాల్సి వస్తుంది. జీవితం అంటేనే అది కొన్ని చోట్ల తప్పదు. కానీ బిగ్ బాస్లోకి వెళ్తే మన అంటే మన లోపల ఉన్న అసలు మనిషి బయటకు వస్తాడు. సో ఆ ఎమోషన్స్ని బయటకు తీస్తుంది. మరి అలా బయటికి తీయడం వల్ల అదేమన్నా మైనస్ అయ్యిద్దు అంటారా లోబోన్నకి? నేనైతే అదుకోను. ఎందుకంటే అన్నయ్య ఇప్పుడు అందరిలా కాదు కదా. అన్నయ్య ఇప్పుడు ఒకటి బయటికి ఉండి ఒకటి మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బయటపడడం అలాంటిది ఏం లేదు. అన్నయ్య రెగ్యులర్గా ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అక్కడ. ఆల్రెడీ ఇలా ప్రోమోలో షురు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా చూడొచ్చు మీరు ఎంటర్టైన్మెంట్ కానీ ఒక బస్తీ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు బిగ్ బాస్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు కనిపించలేదు, ఇప్పుడు బిగ్ బాస్లో కనిపిస్తుంది. ఈ సీజన్ 5తో బిగ్ బాస్ ట్రెండ్ సెట్ చేస్తాడు అయితే కంప్లీట్గా సెట్ చేస్తాడా? ఇప్పుడు మొత్తం అన్ననే కనిపిస్తాడు స్క్రీన్లో, అదైతే పక్కా గ్యారంటీ. సో నిన్న ఫస్ట్ ఎపిసోడ్ నిజంగా ఎంట్రీ కానివ్వండి వీళ్ళ ముచ్చట్లు కానీ నిజంగా మీరు మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు కానీ ఎట్లా ఎంజాయ్ చేశారు? మీరు నిన్న ఈ టైంకి చూడలేదు, 6కి స్టార్ట్ అయింది బిగ్ బాస్. స్టార్ట్ అయినప్పుడు మేమేం చేసినామంటే ఇక్కడ మొత్తం ఫుల్ క్రౌడ్ నిండిపోయింది. ఫుల్లీ క్రౌడ్ వచ్చేసి ఇక్కడ మనం సిస్టమ్ అలా పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని మొత్తం బిగ్ బాస్ చూస్తున్నాం. అన్న ఇలా ఎంట్రీ ఇవ్వగానే అర్పులు కేకలు, పబ్లిక్ వచ్చేసి ఏమైందని చెప్పేసి. అంటే మాకంత సంతోషం అన్నయ్య బిగ్ బాస్లోకి వెళ్ళాడు అనగానే అలా ఉన్నదన్నమాట. ఓకే. సో ఫైనల్గా మరి లోబో అన్నకి ఏం చెప్పబోతున్నారు మీరు? లోబన్నకు మేము ఏం చెప్పాలంటే అన్న ఏమన్నా చేయని, అన్న మంచిగా చేస్తాడు, మేమున్నాం బయట, మేము సపోర్ట్ చేస్తాం. ఇంకా అన్న సూపర్ ఒక లెవెల్లోకి వెళ్ళిపోతాడు, మేమున్నాం ఫుల్ సపోర్ట్ చేస్తాం. మేము సపోర్ట్ చేయడం ఏంటి, అంత మొత్తం బస్సీ అందరు సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఇంకొకటి అంటే లోబో అన్నతో ఎప్పటి నుంచో అంటే మీ జర్నీ ఉంది కాబట్టి ఒకటి అంటే బాగా మీకు గుర్తుండిపోయిన ఒక లోబో అన్నతో మంచి మెమొరబుల్ మూమెంట్ ఏంటి, ఆ క్షణం కానీ ఆ మూమెంట్ ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటారు? ఇన్ కేస్ ఇది చెప్పడం వల్ల మేబీ బాగుండవచ్చు బాగుండకపోవచ్చు కానీ చెప్తాను. ఏంటంటే నేను మార్నింగ్ టైము వచ్చాను, వచ్చి షాప్లో కూర్చున్నాము, క్లీనింగ్ అంతా అయిపోయింది. అయితే అప్పటికి ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చారు, ఒక లేడీ ఒక అమ్మ ఒక బాబు, అంటే ఒక 19 ఇయర్స్ అట్లా ఉంటుంది. అయితే ఇద్దరు వచ్చారు, వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట ఏంటంటే
మా పెద్ద బాబుకి బ్రెయిన్ ట్యూమర్ ఏదో సంథింగ్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. అయితే అదే టైంలో అన్నయ్య వచ్చారు. నేనేమనుకున్నానంటే మేబీ తర్వాత మేబీ ఆలోచించి ఏదైనా డబ్బులు హెల్ప్ చేస్తారేమో అని నేను అనుకున్నాను. అయితే అన్నయ్య రాగానే ఇంకా చూసి వాళ్ళేమో ఏడుస్తున్నారు. ఏడవగానే ఇంకా అన్నయ్య చెప్పాడు, మీరేం టెన్షన్ తీసుకోకండి, మీ బాబు మొత్తం క్యూర్ అయ్యి బయటికి వచ్చే వరకు నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నయ్య అప్పటికప్పుడే వీడియో చేశాడు. వీడియో చేసి అన్న ఫ్యాన్స్ మొత్తం జెన్యున్ ఫ్యాన్స్ ఆ వీడియో చూడగానే ఒక రేంజ్ ఆఫ్ హెల్ప్ అయింది. మొత్తం ఆయన హాస్పిటల్లో ఉండి మొత్తం క్యూర్ అయ్యి బయటికి వచ్చేంత వరకు మొత్తం అంతా మేము ఇచ్చామని చెప్పలేము, అన్నయ్య కూడా మొత్తం పెట్టాడని చెప్పలేము. అన్నయ్య ఫ్యాన్స్ వల్ల ఆయన క్యూర్ అయ్యి వచ్చారు. అది అనేది మాకు ఒక మెమొరబుల్ మూమెంట్. అంటే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఆ టైంలో, అది మంచి అయిపోయింది. ఆ పర్సన్ ఎవరైతే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందో ఆయన క్యూర్ అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వచ్చాక వచ్చి అన్నయ్యతో మాట్లాడి, అన్నయ్య ఈరోజు నేను ఇక్కడ భూమి మీద ఉన్నానంటే నా నీ వల్ల ఉన్నానని చెప్పాడు. అది ఇంకా మాకు మెమొరబుల్ మూమెంట్. ఇంకా ఎక్కడికి ఏది ఇంకా అంటే ఆ రేంజ్లో ఉన్నమాట అక్కడ అంతే. ఓకే, సో లోబన్నతో మీకు అంటే బాగా ఎమోషనల్గా ఏదైనా కనెక్ట్ అయిన సిచ్యువేషన్ సంఘటన ఏదైనా ఉందా? అంత ఎమోషనల్గా అయితే మా దగ్గర ఏముండదు. మేమేందంటే అన్నయ్య ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ని ఎలా చూస్తాడు, మేము చిన్నవాళ్ళం కానీ ఒక ఫ్రెండ్స్ని ఎట్లా ట్రీట్ చేస్తాడు అట్లనే ట్రీట్ చేస్తాడు మమ్మల్ని, అంతే. ఇంకా దానికి నేనేం చెప్పలేను. దానికంటే క్లోజ్నెస్ ఉంటుంది మాకు. అంటే ఒక స్టిట్ కానీ ఒక వర్కర్ లాగా కానీ అట్లాంటి ట్రీట్ చేయడం ఏముండదు. ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తాడు. ఇక్కడ అన్నయ్య రావడం, మేము మాట్లాడుకోవడం, అది ఇది ఇంకా మేము ఎంత క్లోజ్ అంటే మేము ఇది చెప్పాలో చెప్పొద్దు నాకు తెలీదు. ఇప్పుడు సపోజ్ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, లేదు ఇక్కడ పార్క్ వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను, అది నేను అన్నయ్యకి చెప్పుకునే అంత క్లోజ్నెస్ ఉంటుంది అన్నమాట. అంటే అన్న ఒక వర్కర్ లాగా చూడాడు, ఒక ఫ్రెండ్ లాగా, ఒక మన కుర్రోడే అన్నట్టు చూస్తాడు. ఎన్ని ఇయర్స్ జర్నీ అన్నతో మీకు? నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాను, అన్నయ్యతోటే ఉన్నాను. జర్నీ ఒక టైం తెలియని జర్నీ అన్నమాట. అన్నయ్యతో ఉంటే టైం తెలియదు నాకు తెలిసి. ఇదే ఒక 3 మంత్స్ టైం ఎలా వెళ్తుందో అదే మాకు కష్టం అనిపిస్తుంది. అన్నయ్య బిగ్ బాస్ నుంచి వచ్చే వరకు మా టైం కొంచెం స్లోగా వెళ్తుంది. యా, తప్పకుండా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అవ్వాలని చెప్పేసి. సో నిజంగా చూసారు కదా వాళ్ళ బ్రదర్, అంటే చాలా రోజుల నుంచి జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే మనకంటే బాగా లోబు అన్న గురించి వీళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏంటనేది, ఎలా ఎంటర్టైన్ చేస్తాడని కూడా మనం ఓన్లీ షో వరకే చూస్తాం. బట్ రియల్ లైఫ్లో వాట్ ఈస్ లోబో అన్నది వీళ్ళకే తెలుసు. సో మీరు చూసారు కదా ఆయన ఎలా అయితే అంటే యూనిక్ స్టైల్, ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తాడు. ఇక్కడ డ్రెస్సెస్ కూడా, సో లాకెట్స్, ఎవ్రీథింగ్, సో ఇక్కడ ప్రతీది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ అన్న షాప్లో కూడా. నిజంగా లోబో అన్న డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైల్ కూడా ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు నిజంగా మీకేమనిపించింది? ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే యూనిక్గా, అంటే నేను ఒక రోడ్ పైన వెళ్తున్నా, అన్నయ్య మేబీ అది ఏదో షూట్ అవుతున్నట్టుంది. అప్పటి వరకు నాకు అన్నయ్య పరిచయం లేదు. అయితే నేను చూసాను దూరం నుంచి చూడగానే, అప్పటి వరకు నాకు తెలియదు లోబో అనే పర్సన్. అంటే షూస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వేయడం కానీ, బట్టలు కానీ నేను చూడలేదు ఇప్పటివరకు హైదరాబాద్లో. అప్పటి నుంచి అన్నయ్యని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు అర్థమైంది ఇంకా హైదరాబాద్లో స్టైల్ అనేది స్టార్ట్ చేసిందంటే లోబో అన్నయ్య. ఇంకా దాని తర్వాత నుంచి అన్నయ్య నేను ఫాలోవర్ని. ఇంకా అప్పటి నుంచి మెల్లగా స్లోగా జర్నీ ఇక్కడ వరకు వచ్చింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిజంగా విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ లోబోకి మా ఛానల్ తరఫున కూడా మేము విష్ చేస్తున్నాము. సో తప్పకుండా ట్రోఫీతో తిరిగి రావాలని చెప్పేసి. పక్కా వస్తాడు అన్న. సో లోబో అంటే జనరల్గా తెలుసు మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాడు, ఎందుకంటే మన హైదరాబాద్ గల్లీ పోరగాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాడు, ఎందుకంటే మనం గల్లీల నుంచి వచ్చినాం కాబట్టి. సో ఆ గల్లీ కష్టాలు మనలాంటి తెలుస్తుంది. సో మన గల్లీల నుంచి వచ్చిన మన లోబోని మనం తప్పకుండా విన్ చేయించుకోవాలి పక్కా, అంతే కదా. యా, సో ఇక్కడ ఆల్రెడీ ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు, ఒకసారి ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ బ్రదర్.
యా హలో, మీ పేరు ఆకాష్. ఆకాష్, హాయ్ ఆకాష్. నిజంగా మరి సీజన్ ఫైవ్లో లోబో అన్న ఎంట్రీ ఇచ్చాడు నిన్న ఎపిసోడ్. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నిజంగా ఆ ఎంట్రీ ఇక్కడ నిన్న ఈ షాప్ అంతా మొత్తం జనాలతోటి గుమ్ము గుడిపోయి ఫుల్ ఎంజాయ్ చేశారట. సో ఇట్లా చూస్తున్నాము, కస్టమర్స్ కూడా వచ్చినుండే చూసి ఇట్లా మంచి ఎంజాయ్ చేసినాము. ఇక అన్న రాగానే మొత్తం కేకలు అరుపులు వాళ్ళు అంతా గుంపు నిండిపోయినండి బయట. అయ్యా చెప్పినాం, ఇట్లా చూసినాము అని వాళ్ళు కూడా కొంచెం సేపు వచ్చి చూసి వెళ్ళారు. ఓకే, సో నిజంగా అన్న బిగ్ బాస్ ఈ సీజన్ ఫైవ్కి పోవడం నిజంగా మీరు ఎలా ఫీల్ అయ్యారు తెలిసినప్పుడు? నేను తెలిసినప్పుడు చాలా హ్యాపీ అయినండే. మాతో ఉన్న అన్న ఇప్పుడు బిగ్ బాస్లో కనిపిస్తుంది అంటే ఇంకా హ్యాపీ హ్యాపీ. సో రెగ్యులర్ లైఫ్లో మరి లోబో అన్న ఎలా ఉంటాడు, మీతో ఎలా బిహేవ్ చేస్తాడు? ఎందుకంటే ఎప్పుడు మొత్తం చిల్ చిల్ ఉంటాడు, అయ్యో యో అన్నట్టుగా. ఎప్పుడు అన్న మమ్మల్ని తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు, మెయిన్గా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు అన్న తింటున్నప్పుడు ఎవరన్నా వచ్చినా తినిపిస్తాడు, మాకు తినకపోయినా తినిపిస్తారు. తప్పు చేస్తే తిడతారు, లేదంటే మళ్ళీ దగ్గర తీసుకుంటారు తిట్టినాక. అట్లా మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని, సొంత బ్రదర్ లాగా ఇట్లా చూసుకుంటాడు. సో లోబోన్నతోటి మీకు గుర్తుండిపోయిన ఒక మంచి ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉందా? మెమరబుల్ మూమెంట్ నేను ఇంకా అంత టైం కాలేదు, వచ్చి రీసెంట్గా జాయిన్ అయినా. స్పాన్ ఆఫ్ ఈ కొద్ది రోజుల్లో, కొద్ది రోజుల్లో అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు లోబో అన్నకి? లోబో అన్న స్టైల్కి నాకు స్టైల్ అంటే ఇష్టం, నేను అందుకే లోబో అన్న ఫాలో అవుతూ స్టైల్ చేస్తుండే. ఇక ఇక్కడ రాగానే అన్న స్టైల్కి ఫీదా అయిపోయినా. అన్న స్టైలే వేరు, మొత్తం హైదరాబాద్లో ఓరుకుండా అట్లాంటి స్టైల్, ఆ ఫంకీ హెయిర్ స్టైల్, ఫంకీ డ్రెస్సెస్, అట్లా అట్లా కనెక్ట్ అయిపోయినా. ఇంకా సో ఫైనల్గా లోబో అన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మా ఛానల్ ద్వారా? లోబో అన్న ఆల్ ద బెస్ట్ అన్న, జల్దీ వచ్చేది మీకోసం వెయిట్ చేస్తున్నాం. ట్రోఫీతో రావాలి మీరు, జల్దీ రావద్దు, అదే ట్రోఫీతో రావాలి. యా థ్యాంక్ యూ బ్రదర్. సో చూసారు కదా ఇక్కడ లోబో అన్న షాప్లో వాళ్ళ బ్రదర్స్ ఇక్కడ వర్క్ చేస్తుంటారు. అంటే రెగ్యులర్గా రియల్ లైఫ్లో వాళ్ళకే మనకంటే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాము. అండ్ ఈ సీజన్ ఫైవ్లో కూడా ఆయన అంటే విన్నవాలని మనస్ఫూర్తిగా నేను కూడా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ లోబో. సో ఒకసారి మీరు లోబో అన్న షాప్ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. సో ఎవ్రీథింగ్, ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్.